Hi friends, I am Hari Babu. Meer chustunnaru Hari Tech Solutions YouTube channel. Ee roju mana concept entante APRTA services ki SECUGEN biometric device drivers ela install cheyalo chusukundam friends. Antaku mundu oka request entante please subscribe to my channel Hari Tech Solutions and like, share and comment. APRTA services SECUGEN portal ela untundi friends. దీనికి మనం ఏదైనా లైసెన్స్ ఆధార్సీ లేదా రిజిస్ట్రేషన్ సర్వీసెస్ యూజ్ చేయాలంటే కంపల్సరీగా మన సిస్టంలో సెక్యూజన్ డివైస్ డ్రైవర్స్ అనేవి ఉండాలి ఫ్రెండ్స్. బయోమెట్రిక్ డ్రైవర్స్ ఉండాలి. అవి ఉంటేనే మనం ఈ సర్వీసెస్లో ఏ సర్వీస్ అయినా యూజ్ చేయగలం ఫ్రెండ్స్. లేదనుకుంటే మనం యాక్సెస్ చేయలేము, ఎందుకంటే ఆధార్ అథెంటికేషన్ కావాలి కాబట్టి. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ డ్రైవర్స్ని మన సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ సిస్టంలో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీరు విండోస్ 7 ఆర్ విండోస్ 8 ఆర్ విండోస్ 10 ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వేసినా కూడా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు మీ సిస్టమ్ ఆర్కిటెక్చర్ని చూసుకోవాలి, సిస్టమ్ టైప్ని చూసుకోవాలి. ఇది 64 బిట్ లేదంటే 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమా చూసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కంట్రోల్ ప్యానల్లో ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్ళినాక ఇక్కడ మనకి ప్రీవియస్గా ఏదైనా మనము సెక్యూజన్ బయోమెట్రిక్ డ్రైవర్స్ కనుక ఇన్స్టాల్ చేసినట్లయితే వాటిని కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏదైనా ప్రీవియస్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసి ఉంటే వాటిని కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేసిన తర్వాతే ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్. నా సిస్టంలో అయితే ఎటువంటి ప్రీవియస్ డ్రైవర్స్ కూడా లేవు ఫ్రెండ్స్, సెక్యూజన్వి. సో అందుకని నేను క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ సి డ్రైవ్లోకి వెళ్తే ఇక్కడ మనకి సెక్యూజన్ ఫోల్డర్ ఏదైనా కనిపిస్తుందేమో చూడాలి ఫ్రెండ్స్. సో మనం డ్రైవర్ కనుక ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ సెక్యూజన్ ఫోల్డర్ కనిపిస్తుంది. ఏదైనా సెక్యూజన్ ఫోల్డర్ ఉన్నట్లయితే దాన్ని మనం డిలీట్ చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్. ఆ తర్వాత ప్రోగ్రామ్ ఫైల్స్ 86 ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఓపెన్ చేయాలి. ఇందులోకి వెళ్తే సెక్యూజన్ సెట్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఎక్కడైనా సెక్యూజన్ ఫోల్డర్ ఉందేమో చూసుకోండి ఒకసారి. ఒకవేళ ఎక్కడైనా సెక్యూజన్ ఫోల్డర్ ఉన్నట్లయితే దాన్ని మస్ట్ అండ్ షుడ్గా కంప్లీట్గా డిలీట్ చేసేయాలి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మనం టెంపరీ ఫైల్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి. టెంపరీ ఫైల్స్ని కూడా అన్నింటినీ క్లియర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లియర్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మన సిస్టమ్ని ఒకసారి రీస్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్, మస్ట్ అండ్ షుడ్గా. ఎందుకంటే మనం కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి మన సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేసినా కూడాను వాటి యొక్క టెంపరీ ఫైల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ మన సిస్టంలో. సో అవి మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నటువంటి ప్రాసెస్కి కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. సో అందుకని మనం డ్రైవర్ని ఇన్స్టాల్ చేసే ముందు కంపల్సరీగా ప్రీవియస్గా ఉన్న డ్రైవర్స్ అన్ఇన్స్టాల్ చేసి సిస్టమ్ రీస్టార్ట్ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. చేసిన తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ చేసిన తర్వాత మనం సెక్యూజన్ బయోమెట్రిక్ డివైస్ని మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. కనెక్ట్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న సెక్యూజన్ డివైస్ డ్రైవర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, నేను నా దగ్గర ఉన్న సెక్యూజన్ డ్రైవర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. దీన్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్లో ఇన్స్టాల్ చేయండి. చేసినట్లయితే మనకి ఇలా అడుగుతుంది, ఎస్ కొట్టండి. తర్వాత నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చేయండి, క్లిక్ చేయండి, ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అయిపోతుంది. సో ఇన్స్టాలేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. నాకు అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఒకసారి మీ సిస్టమ్ను రీస్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సిస్టమ్ని మస్ట్ అండ్ షుడ్గా ఇన్స్టాల్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. అలా రీస్టార్ట్ చేసినట్లయితే మనకి ఏదైనా అడ్జస్ట్మెంట్ డ్రైవర్ అడ్జస్ట్మెంట్ అలాంటివి ఉన్నట్లయితే అవన్నీ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి ఫ్రెండ్స్. అలా చేసిన తర్వాత మనం ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్, మన డ్రైవర్స్ అనేవి వర్క్ అవుతున్నాయా లేదని చెక్ చేసుకుందాం. సో క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత APRTA సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి జస్ట్ మనం ఆధార్ సీడింగ్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. నేను అథెంటికేషన్ టైప్లో బయోమెట్రిక్ సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ టైప్లో డ్రైవింగ్ లైసెన్స్, ఇక్కడ నేను డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పైన మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. లేటెస్ట్ ఇష్యూడ్ ఆఫీస్ అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏఆర్టీ
RTO office ante ye district lo na RTO office issue chesindo select cheskondi friends. Naadi Srikakulam friends. So Srikakulam RTA naaku driving license issue chesindi. So nenu RTA Srikakulam select cheskuntunnanu friends. Next ikkada aadhar number enter cheyandi. Aadhar number enter chesin tarvata I agree pani tick chesi ikkada SECUGEN DRIVERS select cheskondi friends. చేసుకున్న తర్వాత స్కాన్ ఫింగర్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నా ఫింగర్ ప్రింట్ అనేది స్కాన్ చేసింది. సో డివైస్ సక్సెస్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అప్లికెంట్ ఆల్రెడీ ఆధార్ సీడెడ్ అని చెప్తుంది ఫ్రెండ్స్. అంటే నా డ్రైవింగ్ లైసెన్స్కి ఆల్రెడీ నేను ఆధార్ సీడింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో అందుకని ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ మీకు ఆధార్ సీడింగ్ ఫర్ వెహికల్ ఫ్రెండ్స్. వెహికల్ మీద మీకు ఓన్ వెహికల్ కనుక ఉన్నట్లయితే మీ వెహికల్ కూడా మీరు ఆధార్ సీడింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా, రిజిస్ట్రేషన్లో ఆధార్ సీడింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ అనేది ఎంటర్ చేసినా పర్వాలేదు, ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు. ఆ అగ్రీ పైన క్లిక్ చేసి ఇక్కడ SECUGEN DRIVERS ఫింగర్ స్కాన్ చేయండి. సో ఇక్కడ నేను డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు, సో అందుకనే ఇక్కడ నాకు ఫింగర్ అండ్ స్కాన్ కావట్లేదు. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇది మనకి RTA డ్రైవర్స్ని SECUGEN DRIVERS కి ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో. అండ్ మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ లింక్ యూజ్ చేసుకుని మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే అడగొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు SECUGEN DRIVERS ఇన్స్టాలేషన్ చేయాలి అనుకుంటే మీరు మీ మొబైల్ నెంబర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు కాల్ చేస్తాను. లేదనుకుంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నన్ను పర్సనల్గా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సెలెక్షన్ చేసి పెడతాను డ్రైవర్స్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.